శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు గణపతిని ఈ విధంగా ఆరాధించి ఈ పదార్థాలు దానం చేసుకుంటే విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మరి ఏం చేయాలి ఎలా ఆరాధన చేయాలి పాటించాల్సిన విధి విధానాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చ్ పదో తేదీ రెండు వేల ఇరవై ఒకటి బుధవారం ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంది నక్షత్రం శ్రవణం రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంది ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంది ఈ శుభ సమయం సందర్భంగా కూడా బుధవారం ఎవరైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటే చాలా ఉత్తమమైన కాలంగా గోచరిస్తుంది అలాగే వ్యాపార అభివృద్ధికి ఈరోజున బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ముఖ్యమైన లావాదేవీలు జరుపుకుంటే లాభదాయకంగా ఉంటుంది అలాగే భూ సంబంధిత విషయాలు కానివ్వండి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడడానికి కానివ్వండి అలాగే ప్రయాణ లాభం కూడా సూచిస్తుంది అంటే ఎవరైనా ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్ళాలి అని అంటే ఏ సంకల్పంతో అయితే వెళ్తారో అవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎవరైనా జ్యోతిష్యానికి సంబంధించి విద్య నేర్చుకోవాలి అని అనుకున్న వారు ప్రారంభించడానికి కూడా ఈ ఉదయం ఈ శుభ సమయం అనేది చాలా ఉత్తమమైన కాలంగా గోచరిస్తుంది అలాగే రోజున ద్వాదశి తిథి ముఖ్యంగా ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాలలో భాగంగా ముఖ్యమైనది ప్రముఖమైనది అన్నదానం వస్త్రదానం దక్షిణ తాంబూలదానం ద్వాదశి రోజున ఎవరైతే బ్రాహ్మణులకు అలాగే ఉత్తములకు అన్నదానము వస్త్రదానము దక్షిణ తాంబుల దానం చేస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అన్నది ప్రతీతి అలాగే ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ద్వాదశి రోజున అన్నదానంతో వారు పూర్తి చేస్తారనమాట ఆ విధంగా ఏకాదశి వ్రత ఫలితం సంపూర్ణంగా అందాలి అంటే ద్వాదశి రోజున ఈ విధంగా దానం చేసుకోవాలి అలాగే మరో విశేషం ఏంటంటే ఈరోజు బుధవారం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైంది ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం కదా కాబట్టి విష్ణు ఆరాధన ఈరోజు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి బుధవారం రోజున వారం కూడా స్వామివారికి బాగా కలిసి వచ్చింది నక్షత్రం కలిసి వచ్చింది తిది కూడా ద్వాదశి తిది అది కూడా విష్ణు ప్రీతికరమైంది కాబట్టి తిథి వార నక్షత్ర బుధవారము ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రము మూడు కూడా శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ రోజున ఏం చేయాలంటే శ్రీహరిని చందనంతో పూజించాలి అలాగే పుష్పాలతో సేవించాలి అలాగే స్తోత్రంతో అర్చన చేయాలి రవ్వ కేసరి నివేదన చేయాలి శ్రీ మహావిష్ణువుకు సంబంధించి మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే పర్వాలేదు లేదా కనీసం విష్ణు అష్టోత్తర శతనామం మీకు అందుబాటులో ఉంటే దాన్ని మీకు ఎన్ని రకాల పూలు దొరికితే ఈరోజు అన్ని రకాల పూలతోటి ఒక్కొక్క నామం విష్ణువుకు సంబంధించిన నూట ఎనిమిది నామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క పుష్పము చందనంలో ముంచి స్వామికి సమర్పితం చేయాలన్నమాట ఒక పుష్పం తీసుకోండి చందనంలో ముంచండి ఒక నామం చదవండి స్వామికి సమర్పించండి ఇలా నూట ఎనిమిది పుష్పాలు నూట ఎనిమిది నామాలు నూట ఎనిమిది సార్లు చందనం సమర్పించడం వల్ల స్వామికి చాలా ప్రీతికరం అవుతుంది అలాగే ఈ రోజున నివేదనలో భాగంగా ఏంటంటే రవ్వ కేసరి నివేదన చేస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయన్నమాట అంటే మీరు ఒక సంకల్పం పెట్టుకొని స్వామి నాకు ఈ కష్టం ఉంది ఈ కష్టం తీరాలి నన్ను రక్షించు అంటూ స్వామిని ప్రార్థన చేసుకొని బుధవారం రోజున శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ విధంగా పూజిస్తే తప్పక కోరికలు నెరవేరుతాయి అందులో ఎటువంటి సందేహం కూడా లేదు సా మనం గమనిస్తే కూడా ఉన్న అన్ని వైష్ణవ ఆలయాలలో కూడా శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు విశేషంగా అభిషేక చందనాదులతోటి కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటారు ఈ రోజున స్వామి అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందాలి అని అంటే ఈ విధంగా పూజించాలి శక్తి ఉన్నవారు ఈ రోజున స్వామివారికి తులసి మాలను అర్పిస్తే మరింత ఫలదాయకంగా ఉంటుంది ఇక ప్రస్తుతం విద్యార్థులకు వారికి ఏంటంటే చదువు ఎగ్జామ్స్ చదివింది చదివినట్టుగా గుర్తుండాలి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఏం చేయాలి ఈ రోజున బుధవారం కాబట్టి గణపతిని ఆరాధించాలి ఎందుకంటే వారు మొదలుపెట్టిన విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగిపోవాలి అని అంటే మన గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సరిపోతుంది ఈ రోజున గమ్ గణపతే నమ అంటూ స్వామివారిని స్థుతించి బెల్లం ఒక్కటి నివేదన చేయండి సరిపోతుంది అలాగే పిల్లలు జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అంటే ఏం చేయాలి అని అంటే ఈరోజు పుస్తక దానం చేయాలి అలాగే గ్రీన్ కలర్ పెన్ దానం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ విధంగా ఆ పదార్థాలు పిల్లలు దానం చేయటం వల్ల ఏంటంటే దానివల్ల వచ్చే ఫలితం వల్ల వీళ్ళ చిత్తం అనేది పెరుగుతుందన్నమాట ఎందుకు దానం చేస్తే ఏకాగ్రత ఏ విధంగా పెరుగుతుంది అని అంటే చాలామందికి సందేహం కలగచ్చు మన కర్మ ఫలితం తొలగితే కానీ మనము ఉత్తమమైన మార్గంలో ఉత్తమమైన ఫలితాలు పొందలేం కాబట్టి కర్మ ఫలితం తొలగించుకోవటానికి పుణ్యకార్యాలు చేయాలి అటువంటి వాటిలో బుధవారం రోజున పుస్తక దానం అలాగే పెన్ను దానం అనేది చక్కటి ఫలితాలను అందిస్తుంది ఈ రోజున విష్ణు ప్రీతిగా అలాగే గణపతి ప్రీతిగా ఈ విధంగా ఆరాధన చేసి ఈ విధానం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది మీ కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి